ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ. మన శక్తి అప్లికేషన్ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను, ఇవే మిగిలాయమ్మా. వాళ్ళు కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చేయి. అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో నభిమణ్యుడు కూడా పద్మ వ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం అయ్యా. త్రికోణ సూత్రంతో ప్రారంభించి ఎగిరి గంతి పిడికి లదం పట్టి అర్ధచంద్రాకారానికి వచ్చి నిలకడగా నుంచాం. మన F2F MMA మ్యాచ్ లో అడిమురే తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురేకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నిలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడు కేజీలో 6 చంపాడు. పటాస్ని కూడా అలాగే చంపడానికి నిలన్ ప్లాన్ చేస్తున్నాడు. నెలకి 100,000 జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినుడా, ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో, మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు, అదర కొట్టు, తోడ కొట్టు, చెదర కొట్టు, అమ్మ 3 శైలి ఒక మోస్తరికి పర్వాలేదు, కానీ విజయేంద్ర వేగం రాలేదు. ఆయన శైలి ఎలా ఉంటుందో నాకు తెలియదే, కళ్ళు కూడా చూడలేదు. ఆయన వేగం నాకు రావాలంటే ఎలా వస్తుంది? వస్తుంది. Welcome, ladies and gentlemen. Nilan Academy and F2F kalisi nirvahistunna Cage Warriors 2020. Idilo lightweight, heavyweight ani rendu categories unnai. Lightweight lo motto 8 mandi. Ee 8 mandi lo mundu nalugulu select avtaru. Aa nalugulu nunchi iddaru aa iddarlo geliche vaalle champion. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన రిచర్డ్ నిలన్, హాంకాంగ్ కి చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్. వావ్, వదిలిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నిలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది మెటాలియన్, ది ఐరన్ మ్యాన్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా అడిమురై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా ఎంఎంఏ లో ఒక లేడీ కోచ్. ఇస్ షీ ఏ కోచ్? ఫైటర్. ఇంకా సేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్య. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠ, విజయేంద్రుని శత్రువుగా చూడడం నీ తప్ప, శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్ప. నీ కొడుకు ఏమైనా 100 MMA మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను, నాకే అడిమురై రాలేదు. 3 వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ, వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. Match start ayyadi. Cheer up everybody. Round 1. Inta varaku jarigina MMA matches annitlonu Thailand ki chendina Battalion anamade Iron Man knockout chese gelicharu. Ippudu referee iddani pilchi rules and regulations cheptunnaru. Come on Shakti. Tondar padaku bro. Mana adimurai manaku teliyada manave gelustunnam. Ye ooru anna ide? Srikakulam. Bro, nu kaani bro. Round 1. Yo, mana Battalion attack chedu start chesaru. పంచేస్తున్నారు లోడ్ ఆఫ్ పంచెస్, కాల్ తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ శక్తి ఎస్కేప్, కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆషామాషి ప్లేయర్ కాదు, ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్ వావ్, చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. కమాన్ 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 మెటాలియన్. ఓ ఓ, శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. మ్యాచ్ ఫ్యూరియస్ గా సాగుతోంది, ఆడియన్స్ టెన్షన్ గా చూస్తున్నారు. ఓ వాట్ ఎ పంచ్, వాట్ ఎ పంచ్, శక్తి డిఫెండ్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. ఓ వాట్ ఎ లాక్, ఈ లాక్ మెటాలియన్ చాలా ఫేమస్. శక్తి అటాక్ చేస్తున్న లాక్ నుంచి రిలీజ్ అవడం చూస్తున్నారు. ఓ మెటాలియన్ పైకి ఎత్తారు. ఓ సూపర్ లెగ్స్, సూపర్ లెగ్స్.
ఇది మెటాలియన్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పచ్చు. ఫస్ట్ షాట్ నుంచి తప్పించుకునే శక్తి ఇప్పుడు మెటాలియన్ కి అంతంగా దొరికిపోయారు. మెటాలియన్ పంచెస్ మీద పంచెస్ కొడుతున్నారు, శక్తి ఏం చేయలేకపోతే. ఓ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్, ఇప్పుడు శక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఓ వాట్ ఎ పుష్, ఓ వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ ని డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ తర్వాత కావట్లేదు. ఓ కింద పడిపోయారు, ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా. కాదు, అదొక ఆర్మ్ లాక్. ఆర్మ్ లాక్ వేసి ఆ మోకాలితో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు. మెటాలియన్ తో పెట్టుకుంటే అంతే, ఇదే ఎంఎంఏ తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టిపోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ లోంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగుతోంది. శక్తి వదులుకోవాల్సిందే. End of first round, the Iron Man, Metallion! Break him down. Shakti, yedaru velli kuttukaku guru petti simhasailikra. Round 2! Shakti, ee round lo Metallion ela edurukuntaro chuddam. Okay, round 2 start ayindi. Yes, okay, come on, come on. Oh, idedo kotta technique undi. What is this? Oh, unbelievable. Metallion is down. శక్తి బయటికి రా, పోటీ అయిపోయింది. యూరోపగట్టితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించింది. 1 week రెస్ట్ లో ఉండాలి. ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు డాక్టర్. వీడు మ్యాచ్ ఆడి తీరాలి. ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు? ఇలా చూడండి, మా F2F కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను. పెంచి నాకే బాధగా ఉంది, మీరేంటమ్మా? చూడండమ్మా, తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను. కానీ ఈ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తనులు తినేవాడిని. అలా కంటికి రెప్పలా పెంచానమ్మా. అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా? వీడు తర్వాత మ్యాచ్ ఆడతాడు. ఉత్సాహంతో ఉన్నారు, సర్టిఫికెట్ ఇవ్వండి, వచ్చి ఆడతాడు. రే పంచరా, నా కొడుకు చెయ్యరగొట్టిన మెటాలియన్ గాడి మక్కలెరగొట్టకుండా వదిలిపెట్టను రా. ఏంటన్నా ఇరిగించే నొప్పి పెడుతుందా? నొప్పి ఎక్కువగా ఉందా? కరెక్ట్, ఒకే ఒక పెగ్గేసుకుని పడుకో అంతే. తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు. ఉండినానా? హేరా, ఆడి మొహం చూస్తేనే తెలుస్తుంది ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు. ఏం కాదు, వుడ్వోస్ గ్రైపాటర్ లాగా కొట్టే చిన్నప్పుడు నేను ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నువ్వు అమ్మను కూడా గురువు గారిని పిలుస్తావు కదా, పటాస్ ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది. మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నావు? ఏంట్రని మరిది? అవును, తాగినంతా ముక్కులో దిగి అరిపోయేలా ఉందే. మన ఊరికి చెందిన మన ఎంఎంఏ హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది, అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం, అది శక్తికి విరిగిపోయింది. ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం. ఆర్థడాక్స్ పోస్ నుంచి సౌత్ పా పోస్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ మూమెంట్. డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు, శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం. బ్యూటిఫుల్, డానియల్ కింద పడిపోయారు. వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది. బ్రా, నీ రెండు చేతులకి ఒకే పవర్ చూపిస్తోంది. శక్తి రెండు చేతులకి ఈక్వల్ పవర్ ఉంది, దీన్నే ఆంబిడెక్స్ట్రోస్ అంటాం. కమ్ ఆన్,
నేను